జై శ్రీ జైల్ ఫార్మ్ పార్క్ ఫస్ట్ వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ఇండియా నవీన్ హైదరాబాద్ 50% డిస్కౌంట్ ఆన్ మ్యాజిక్ పాస్. నాకు ఆ రోజు 9 సంవత్సరాలు అధికారం ఇచ్చారు 1995 నుంచి 2004 వరకు. ఒక్కరోజు ఒక గంట కూడా నేను వృధా చెయ్యలేదు. బ్రిక్ బై బ్రిక్ ఇటుక పేర్చాను హైదరాబాద్ లో. ప్రపంచంలో ఏం జరిగాయో అధ్యయనం చేశాను. అదే మీరు చూస్తే 165 కిలోమీటర్ల అవుటర్ రింగ్ రోడ్ అంటే రింగ్ రోడ్ అంటే తెలియని రోజులవి. 165 కిలోమీటర్లు వేస్తారంటే అది కూడా 8 లేన్ రోడ్ అంటే సర్వీస్ రోడ్ అంటే అందరూ ముక్కు మీద వేలేసుకున్నారు. అది ఎట్ట సాధ్యం అన్నారు. ఎట్ట సాధ్యం అని చెప్పడం కాదు, అసాధ్యాన్ని సాధ్యం చేయడమే తెలుగుదేశం పార్టీ సత్తా. ఏం తమ్ముళ్ళు ఈ మధ్య కాలంలో హైదరాబాద్ పోయారా మీరు? ఔటర్ రింగ్ రోడ్ చూసారా మీరు? ఇప్పటికైనా మీలో ఆలోచన రావాలి కదా అని అడుగుతున్నా. ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా రోడ్ వేయడమే కాదు, హైదరాబాద్ లో 5000 ఎకరాలలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కట్టాం. 5000 ఎకరాల్లో కట్టాం. నన్ను అన్నారు ఆ రోజు ఒక మాట, 5000 ఎకరాలు కావాలన్నా 100 ఎకరాలు సరిపోతుంది కదా అని. ఈరోజు తెలంగాణ రాష్ట్రం తలసరి ఆదాయంలో 1 రాష్ట్రంగా ఉందంటే దానికి నేనేసి మేము వేసిన ఫౌండేషన్ అని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నా. హైదరాబాదుకు దీటుగా దేశంలోనే 1గా ప్రపంచంలోనే ఒక అగ్ర రాజధానిగా చేయాలని అమరావతికి రూపకల్పన చేస్తే దిక్కుమాలుడు వచ్చాడు. మొత్తం ఏం ఇలా చేశాడు? నాకు బాధ కోపం. ఒకప్పుడు శాతవాహనులు ధరణి కోట హెడ్ క్వార్టర్స్ గా చేసుకొని రాజధానిగా చేసుకుని పరిపాలించారు. దేవతల రాజధాని అమరావతి అవునా కాదా? అలాంటి అమరావతి పెట్టినప్పుడు నేను ప్రపంచంలోనే అన్ని పవిత్ర దేవాలయాల్లో మీరు ఒకసారి చూస్తే మొత్తం తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి దేశంలో ఉండే అన్ని దేవాలయాల నుంచి, అంతేకాదు ఇంకో పక్క కొంచెం ఇంకో పక్క మీరు చూస్తే అన్ని మసీదుల నుంచి అన్ని చర్చల నుంచి పవిత్రమైన మట్టిని పవిత్రమైన జలాలు తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని పునీతం చేశా. అందుకే ఇలాంటి జగన్ మోహన్ రెడ్డి లాంటి రాక్షసులు 100 మంది కాదు 1000 మంది వచ్చినా అమరావతి ఒక్క ఇంటిక పీక లేరని మరొకసారి మీకు తెలియజేస్తున్నా. ఒక ఇంచు కూడా కదిలించలేరు. దీని ముహూర్త బలం అది, దీని స్థాన బలం ఇది. ఈ సందర్భంగా మా ఆడబిడ్డల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. అమరావతి జేఏసి బ్రహ్మాండంగా పోరాడారు. 3000 కేసులు ఎన్ని విధాలుగా మిమ్మల్ని అవమానించారో చూశా. అడుగడుగున అవమానాలు, పోలీసుల హింస, మీరు పడిన బాధలు నాకు ఇప్పుడు కూడా అర్థమైనాయి. కొంతమందిని పోలీస్ స్టేషన్లో పెట్టారు, జైల్లో పెట్టారు. మీరు ఇక్కడి నుంచి రాజధాని నుంచి దేవస్థానం అని న్యాయస్థానం టు దేవస్థానం ర్యాలీ పెడితే మా ఆడబిడ్డలు భోంచేయనీయకుండా రోడ్డు మీద మట్టిలో కూర్చొని మీరు భోంచేసి మీ దీక్ష విరమించకుండా ముందుకు పోయారంటే చరిత్రలో, అమరావతి చరిత్రలో ఈ ఉద్యమకారులైనటువంటి వీర నారీమణుల మీ యొక్క చరిత్ర తప్పకుండా ఉంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అది మీరు చేసిన త్యాగం, మీరు పోరాడిన విధానం, అందుకే అమరావతి నిలిచింది, అమరావతి గెలిచింది. మన రాజధాని అమరావతి. విశాఖపట్నాన్ని అభివృద్ధి చేస్తాం, కర్నూలుని అభివృద్ధి చేస్తాం. నేను మోసమైన మాటలు చెప్పను. విశాఖపట్నాన్ని ఒక ఆర్థిక రాజధానిగా చేస్తాం, కర్నూలుని ఒక బ్రహ్మాండంగా అభివృద్ధి చేసి
అభివృద్ధి చెందిన నగరంగా తయారు చేస్తాం. ఆంధ్రప్రదేశ్ ప్రజల కోరిక, 5 కోట్ల మంది ఆశ, 5 కోట్ల మంది డిజైర్ ఇది. అందుకే ఈ అమరావతి రాజధానిగా ఉంటుందని ఈరోజు అమరావతి కేంద్రంగా తాడికొండలో నేను ప్రకటిస్తున్నా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.